వెల్కమ్ టు ఎవరిథింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంబంధించి నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను హానర్స్ మైనస్ డిగ్రీ గురించి ఎవ్రీ బ్రాంచ్ ఇది ఈక్వల్ టు సిఎస్సి అండ్ ఐటీ అని దానికి సంబంధించి ఈరోజు ఆర్టికల్ కూడా వచ్చింది మీకు క్లియర్గా చూపిస్తాను మీకు క్లారిటీ వస్తుంది కంప్యూటర్ సైన్స్కే జై ఇక్కడ కంప్యూటర్ సైన్స్కే జై అనేది ఒక స్టూడెంట్స్ మాత్రమే కాదు కాలేజెస్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి ఇక్కడ చూడండి ఏసీటీసీ టూ థౌజండ్ నైంటీన్ నుంచి కొత్త బ్రాంచీలను సీట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చని ప్రతి ఒక్క కాలేజీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఓన్లీ సిఎస్ఈ ప్లస్ సిఎస్సి స్పెషలైజేషన్ కోర్సెస్కి మాత్రమే ప్రతి ఒక్క కాలేజ్ అప్లికేషన్ పెడుతుంది మిగిలిన బ్రాంచెస్ కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అంటే త్రిపులీ సివిల్ ఈసీఈ మెకానికల్ వీటి గురించి ఏ కాలేజీ కూడా అప్లికేషన్ పెట్టడం లేదు సీట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి రెండేళ్లలో ఇంజనీరింగ్లో మిగిలిన బ్రాంచీలు కనుమరుగు అంటే ఇక్కడ మీ ఈ కోర్ బ్రాంచెస్ ఏ కాలేజీ ప్రిఫర్ చేయడం లేదు ఓన్లీ సిఎస్ఈ సిఎస్ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్కే ఎంచుకుంటున్నాయి కాబట్టి ఇక రానుబోయే రోజులలో ఈ బ్రాంచెస్ అనేవి చాలా మటుకు కాలేజీలలో ఉండవు అని చెప్తున్నారు ఓన్లీ ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ కాలేజెస్ మాత్రం ఈ బ్రాంచెస్ అంటే ట్వంటీ అయితే ఉండవు అరౌండ్ ఫిఫ్టీ ప్లస్ అయితే కాలేజెస్తో ఈ బ్రాంచెస్ అవకాశం ఉంటాయి సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అని చూసినప్పుడే మనకు మేజర్ మైనర్ హానర్స్ డిగ్రీ ప్రవేశపెట్టడం జరిగిందని క్లియర్గా చెప్పారు చూడండి సేమ్ నేను ఆ వీడియోలో ఏదైతే ఆ రోజు చూశారో మీరు ఇక్కడ అదే వచ్చింది ఒకసారి చూడండి మీకు క్లారిటీ వస్తుంది కొత్త బ్రాంచ్లను అడ్డుకునే పరిస్థితి లేదని భావిస్తున్న జెఎన్టీహెచ్ మేనేజర్ మైనర్ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది బీటెక్లో ఏ విద్యార్థి అయినా సరే ఇరవై క్రెడిట్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ తదితర కోర్సులను అంటే సిఎస్సి స్పెషలైజేషన్స్ కోర్సు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రేషన్ ఆచార్య మంజూర్ హుస్సేన్ తెలిపారు కోర్ బ్రాంచ్లో చదివిన ఐటీ కంపెనీలో చేరాల్సి వస్తుంది కాబట్టి కోర్ బ్రాంచ్లో కొలువులు ఉంటే వాటినే విద్యార్థులు చదువుతారు ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు ఇంకా ఏ బ్రాంచ్లో చేరినా ఏ బ్రాంచ్లో చదివినా కూడా ఇన్డైరెక్ట్గా మీకు మైనర్స్ హానర్స్ మేజర్స్ డిగ్రీలో సిఎస్సి సిఎస్ఈ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఐటీ జాబ్కి ఏ ప్రతి ఒక్కరూ సిఎస్సి స్టూడెంట్స్గానే పరిగణించబడతారు ఇందులో కూడా క్లియర్గా నేను ఏదైతే చెప్పానో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మీకు ప్రతి ఒక్కరు ఎందుకు చూడాలి ఈ వీడియో అని చెప్పానంటే ఇక్కడ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మీకు ఫోర్ సెమ్స్ వన్ 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 టూ టూ వన్ టూ టూ ఓన్లీ ఒక ఒకే ఒక కండిషన్ ఇక్కడ పెట్టడం జరిగింది ఏంటి అంటే ఈ ఫోర్ సెమ్స్లో మీరు థర్డ్ వన్కు త్రీ వన్కు వెళ్ళే టైంలో మీరు సప్లీలు ఉన్నా కూడా టూ టూ అయిపోయేలోపు మిగిలిన సప్లీస్ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఏమైనా సప్లీస్ త్రీ వన్కి వెళ్ళే టైంలో ఉంటే మీరు ఈ బ్రాంచెస్ నుంచి మిగిలిన బ్రాంచెస్ అంటే కోర్ బ్రాంచ్ ఈసీ త్రిబుల్ ఇలా బ్రాంచెస్ నుంచి ఈ స్పెషలైజేషన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా నేను సిఎస్ఈ కావాలనుకుంటే ఏమైనా సప్లీలు ఉంటే కంపల్సరీ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి మాక్సిమం స్టూడెంట్కి సో క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి టూ టూ లోపు మీరు రెగ్యులర్ ఎగ్జామ్తో పాటు సప్లీ ఎగ్జామ్స్ ఒక టూ ఆ త్రీ టైమ్స్ రాస్తారు ఆ లోపు అన్నీ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తే డైరెక్ట్గా థర్డ్ ఇయర్లో ఈ సబ్జెక్ట్స్ మైనర్స్ మేనేజర్ డిగ్రీ ఎంచుకొని డైరెక్ట్గా మీరు సిఎస్సి లాగా డిగ్రీ తీసేసుకోవచ్చు మీరు కూడా ఐటీ జాబ్ చేసుకోవచ్చు లేదు మీ కోర్ బ్రాంచ్కి సంబంధించిన డిగ్రీ తో పాటు వచ్చే అవకాశాలు ఉంటే వాటిలో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఇప్పుడు సిఎస్సి స్టూడెంట్స్ కంటే ఇంకా మీకే అడ్వాంటేజ్ ఎక్కువ అవుతుంది ఇన్డైరెక్ట్గా ఎలా అంటే మీరు ఈ అనుకోండి త్రిబులి ఎలక్ట్రికల్కి వెళ్ళొచ్చు అలాగే సపోజ్ చెప్తున్నాను సిఎస్ఈకి వెళ్ళొచ్చు సివిల్ వాళ్ళు సివిల్కి వెళ్ళచ్చు ఐటీకి వెళ్ళచ్చు అదే మరి ఇప్పుడు ఐటీ వాళ్ళు ఓన్లీ ఐటీకి మాత్రమే వెళ్లాల్సి వస్తుంది వాళ్ళు వచ్చి సివిల్ చేయలేరు కదా వాళ్ళు వచ్చి ఎలక్ట్రికల్ చేయలేరు కదా ఇక్కడ అడ్వాంటేజెస్ ఇప్పుడు ఈ బ్రాంచెస్కే పెరగాలని ఇలా చేయడం జరిగింది సో బెటర్ లైక్ అందరూ టాబ్ కాలేజ్లో ఏ బ్రాంచ్ వచ్చినా తీసుకోవడానికి ట్రై చేయండి టూ ఇయర్స్లో అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయండి థర్డ్ ఇయర్లో స్పెషలైజేషన్ తీసుకుంటే మీకు ఆపర్చునిటీస్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి సో ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేసి షేర్ చేయండి అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది